ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను మరి నేను కూడాను ధ్యానంలోకి రాకముందు నేను చంద్రవంశీయుడు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత సూర్యవంశీయుడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను బిఫోర్ ఎన్లైటన్మెంట్ దే ఆర్ ఆల్ దే బిలాంగ్ టు చంద్ర, కమింగ్ అండ్ గోయింగ్, అది ఒక తగ్గుతుంటుంది పెరుగుతుంటుంది, కానీ తరగని పెరగని సూర్యుడమ్మ ఆత్మలో మనం తెలుసుకుంటాము స్పిరిచువాలిటీలో వచ్చినప్పుడు. అంటే సూర్యవంశానికి చెందుతాం. సూర్యుడు వచ్చాడంటే మళ్ళీ చంద్రుడు పోడు, మాయమైపోయిన చంద్రుడు ఉంటాడు, మళ్ళీ రాత్రి వస్తుంది. ఆ చంద్రుడు ఒక పక్కన చంద్రుడు అనుభవిస్తుంటాము, ఇంకో పక్కన సూర్యుడు అనుభవిస్తాం. అంటే ఒక పక్క ఆధ్యాత్మిక ఆత్మవత్ జీవితాన్ని అనుభవిస్తుంటాము, ఇంకో పక్క శరీరవత్ దేహవత్ ఆ తరుగుట పెరుగుట, మా అమ్మ చనిపోయిందో, నా మొగుడు చనిపోయాడు, నా పెళ్ళాం చనిపోయిందో, పిల్లలు అది ఉంటుంది. కానీ ఈ సూర్యుడు పక్కన నడుమూలాన ఆ చంద్రుడు యొక్క దుఃఖము బాగా తగ్గుతుంది, అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. సూర్యుడు లేదనుకోండి అలా వచ్చి అక్కడే ఉంటుంది అది దుఃఖం. మా అమ్మ చనిపోయింది, నా మొగుడు చనిపోయింది, నా పిల్లలు చెంది, నా జీవితం ఇంకా అంతా అంధకారమే, ఇంకేమి లేదు, ఇంకా అక్కడ ఆత్మ లేదు, దేహమే ఉంది, దేహం చనిపోయేది, ఇంకెక్కడ ఆనందం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, బిఫోర్ ఎన్లైటన్మెంట్ ఎవ్రీబడి ఇదే చంద్రవంశీయ, ఆఫ్టర్ ఎన్లైన్మెంట్ ఎవ్రీబడి సూర్యవంశీయ.